వేసింది ఎవరు? ఆయన అన్నాడు, మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు? నింద వేసిన వాళ్ళని అడగండి. ఆయన్ని ఏ ఎంక్వైరీ కావాలో ఏమండి, నేను ఛాలెంజ్ కాస్తున్నా కదా, ఏ ఎంక్వైరీ కావాలని వేసుకోమనండి. అవన్నీ ఆరోపణలు రుజువైన కార్యక్రమం చేయమనండి. మనం మాట్లాడే ప్రతి మాట రాజకీయంగా అయితే ఎన్నో మాట్లాడుకోవచ్చు, ఇది తిరుమల పవిత్రతకు సంబంధించింది, భక్తుల మనోభావాలకు సంబంధించింది, అది కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్తున్నా. నేను కూడా ఇంకా రాజకీయంగా చాలా మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించింది, లేకపోతే కృష్ణ అదేంది వారధి బోటుతో బుద్ధి వైసీపీ వాళ్ళు పడేయాలనుకుంటున్నారు, అవన్నీ మాట్లాడుతున్నారంటే ఆయన మైండ్ సెట్ ఎట్టు ఉంది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసినాక ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఆయనని మాట్లాడదలుచుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా తప్పు. ఆయన మాట్లాడింది ప్రజల మనోభావాలకి, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని వరకే నేను రియాక్ట్ అవుతున్నాను. అధికారులు చెప్పని, ఎవరైనా చెప్పని, మనం మాట్లాడేటప్పుడు బాధ్యతమైన పదవిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. మాట్లాడింది నువ్వా అధికారా? ఇప్పుడు నేనున్నా, నేను ఎందుకు బాధ్యత తీసుకొని చెప్తున్నాను? నేను 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నా. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి, ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీ వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళదే ప్రభుత్వం, ఏ ఎంక్వైరీ వేసుకోమనండి. మేము రెడీగా ఉన్నాం, లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా. ఎందుకంటే 2 కారణాలు, రాజకీయ లబ్ధి కోసం కాదు, తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది. దానికోసమే న్యాయస్థానాలపైకి, న్యాయస్థానాలకు పోయి వేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం, అవసరమైతే డిఫమేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం. అట్లేం లేదమ్మా, స్టాప్ చేయాలని మాకేం లేదు. 2016 నుంచి 2015లో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ, ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్కి సంబంధించి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు, అంటే పేర్లు వాటి జోలికి పోవడం అనేది టెండర్ సిస్టమ్. నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డిబేట్ కావాల్సిన వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత హెసిటేట్ చేశారు. దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు వేరే కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. బట్ సప్లయర్స్ ఎవరు అనేది కాదు, మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా, నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా. అట్లా ఏం లేదే, నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నాను. వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు, ఒకసారి 2 సార్లు పార్టిసిపేట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు, మేమేం వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు. కాకపోతే మిగతా సప్లైస్తో కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు. రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను, ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్టుకే పరిమితం. లెట్ హిమ్ కంప్లీట్, ఐ విల్ గివ్. చూద్దాం, ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం, ఎందుకంటే లేట్ కానీ లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో, ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి. ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్గా కోర్టుకు వెళ్తేనే బెటర్. లడ్డు ప్రసాద్ విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి, ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే ఎప్పుడు కూడా అందరూ నమ్మేది
ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని, అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిహితం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తి కూడా అద్దులుంటాయి, కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ని మారిచేయడం జర దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం, ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దాన్ని కూడా చాలా విన్యాసాలు చేశారు, విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతు అవశేషాలు వాడడం మీద ఏమైనా ఇంక్వైరీ ఏమైనా చేస్తున్నారు? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడి సరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు, ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది, భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.